పండగటో కొట్టుకుంటా నువ్వు చూసావా? రేపు అన్నాడు ఆ బండిపై వాళ్ళు సరెండర్ చేయి, సఫారీపై ఫైనాన్స్లో సరెండర్ చేయి, నీకు ఇత్తులు ఆతులు ఉంటే పెట్టుకో, పెట్టుకోరా. ఈయన గౌడు ఉండేది ఒకడు, ఓయ్ నువ్వు చాలా బాకీ ఉన్నావు రే, అంత కక్కిస్తా పోయి పిలుచుకొచ్చుకోలే, మీ ఎక్స్ఎంపీలే కానీ లే గౌడుగా, ఊరిసలదా కొడకల్లా మీరు ప్రజలు బాగు చేయడంటే నా కొడకలారా మీ మీ సొంత ఏం బా, మేము తింటే వాళ్ళు తినలేదంట, మీ అమ్మ మేము తింటాం లే, మేం బందికి పుట్టలేదు లే, జవాబు చెప్పాలా నా కొడకల్లారా. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉండేది కూడా అంతా ఏంద్రా నువ్వు మాట్లాడేది నా కొడక్క, గల్లీకి నా కొడకలారా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన గోవర్ధన్ రెడ్డి మొత్తం ఈ చల్లగాడు, గోవర్ధన్ రెడ్డి గారు చల్లగా ఆడుతుంది బా, చూడలేకున్నావమ్మా ఎవరు ఉంది ఆ ఊరినా కూడా ఆ ఊరిన చూసుకోవాల్సిందే. ఈయన మూడు మూడు లక్షలేమో మా యొక్క గోవర్ధన్ రెడ్డి, ఆయన బాగా ఎద్దులు తోలుతా అంటాడు, ఆయనే కదా ఆయన పైన కూర్చోనా ఎద్దులు తోలుతా అంటాడు ఆయన గోవర్ధన్ రెడ్డి, మళ్ళీ తోలుతులే మళ్ళీ దేవుళ్ళు లేదా ఆడ పైన లెక్క అంత కొట్టినా చూడు ఆ నుంచి అడిగి వసూలు చేస్తా, నీ చేతినైతే మీ ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చుకో, పిలుచుకొచ్చుకోవాలి వచ్చిందే మీరందరూ. వీడు మంచూజన అడిగాడు పెద్ద వీడ లే కేంద్ర నువ్వు పీకేది లే, మీ నాయన ఏం పీకలేకపోయి నువ్వేం పీకుతావురా, ఉందా కొట్ట అది ఏమేమి కొట్టావు అదంతా క్యాల్కులేట్ చేపిస్తా, లెక్క కట్టే రేపే సుమో ఫైనాన్స్ కార్పొరేషన్లో సరెండర్ చేయి, నువ్వు చేద్దులే నేనే చేయమని చెప్పలే చెయ్యి ఉంటానా, నువ్వు పెద్దోడి కదా కాల్చి పారుదేం తొందరినీ అందరినీ కాల్చి పారుదేం తోరా, నువ్వు కాల్చు. వీడు కృష్ణారెడ్డి గారు చిన్నవాడు గారు ఎవరు వీడు పింఛన్లు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి 25 గాలు వీడు వీడి కథ అంత ఉంది నాకు అన్ని రాశారులే. ఇప్పుడు రౌడు రామకృష్ణారెడ్డి కాశేపల్లి రామచంద్రారెడ్డి భీమునిపల్లి ప్రకాష్ రెడ్డి ఎవరు భీమునిపల్లి వాళ్ళు ఉన్నారు ఇడా, నేను చెప్తా ముందు మీకైతే యా ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు చూసుకోవాల్సిందే, 5 ఏళ్ళు గోడాడి సర్ అందరినీ ప్రజల్ని లే ఏందిరా మీకు జరిగేది లే, ఊరికి తన్నారా మీకు గోడు తగులుకుంది, వాడిని ఒకటి చూసి మీరు వాడు ఊర్లోకి కూడా రాలేళ్ళే మిమ్మల్ని కూడా ఊర్లోకి రానియన్నా, ఎందుకు రానిలే లే వాడు ఎవడరా సారే అంగడికి వేసిన అక్కడ ఎవడు రావడు లే నువ్వు పెట్టుకోరు అంగడి బాగా ఎవడన్నా పెట్టనే 15 పైసలు మండలానికి 15 పైసలు ఇవ్వాల్సిందే, పెట్టుబడి ఉండదు, 20 పైసలు ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాల్సిందే, ప్రభాకర్ రెడ్డి పెట్టుబడి పెడతాడు లే వాడు ఎవడో నిజంగా చూడాలనుకున్నామండి, వాడికి ఎవడో ఒత్తాసుకున్నామంట పాపిడి నా కొడుకు లే ఏరా నా కాన్స్టిట్యూన్సీలోకి వస్తారా అండి, ఏమి మీ కాన్స్టిట్యూన్సీ అట్లే ఉందే, నేను గౌరవిస్తా ఎమ్మెల్యేలకు గౌరవిస్తా 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 ఎమ్మెల్యేలు జరగాల్సిందే, నా దాంట్లోకి ఎట్లా వచ్చినారు నా దాంట్లోకి ఎట్లా వచ్చినారు, నేను చూడాలనుకునే వాడిని ఉన్నా వాడికి లెక్కించడం కూడా చూస్తా అనుకుంటున్నారు లే, నీ కథతో బయట పెడతా నా కొడుకు ఎంక్వైరీ లే, సిబిఐ ఎంక్వైరీ అయిపోద్దు, ఎంక్వైరీ అయిపోద్దు చూడరా అత్యరా నా కొడక, నీవు మా అన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు లే, మా అన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు, అంత దంపైందా మీరంటే ఇసుకెళ్ళి అమ్ముకొని నా కొడకల్లా రవి అమ్ముకొని బతికే నా కొడుకులు రా లే, 3 నెలలు 2 3 నెలలకు చూపిస్తా
బ్యాంకులో 3 కోట్లు చూపిస్తా అభివృద్ధి కోసరం. నాకేం పట్టుద్దిరా పాపం, ధైర్యం ఉంటే నువ్వే చేయకూడదా? లే నా కొడక్క, నువ్వు వాడు అడిగినట్టు డబ్బులు ఇచ్చాడంట, రాలే నీకే తగులుతుందిరా. నేను ఎవరు చెప్తే వాళ్ళకే తగులుతాయిలే, రా నిన్ను చూడతా. నా దాంట్లోకి వచ్చేదే, నేనేమన్నా మీ దాంట్లోకి వచ్చినా? నాకు సారాయంగా అవసరం లేదు, ఇసుకే తిన్నెళ్ళొద్దు, ఏమొద్దు. నాకు నా మండలాలను నా మున్సిపాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా. రేపు సంవత్సరం డిసెంబర్కు 10 కోట్లు ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు నా సొంతం డబ్బులు. మీరండి ఇసుక అమ్ముకుంటే నా కొడుకు క్లబ్బులు పెట్టే నా కొడుకులు నా కంచుల్లోకి వస్తారా? ఎవడెవడో వేసిన కొడుకు ఎట్లా అయిపోయినాయిలే, వేసిన కొడుకు చూస్తారు అందరినీ. నాకు కావాల్సిన నా కాన్స్టిట్యున్సీకి ఇంప్రూవ్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సిందే, ఎవరన్నా చేసుకోండి. 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే. మీ యాడికోలు కూడా చెప్తాను, ఇది యాడికి కూడా ఎవరో తాడిపత్రులు కూడా వేసినారు, నేనేం వద్దనులే. తాడిపత్రి ఇంప్రూవ్మెంట్కు దగ్గర దగ్గర 15% ఇవ్వాల్సిందే. నాకు 1 రూపాయి వద్దు, మీ 15% నేను 15% ఇస్తా. నాకు ఎట్లా 20 పైసలు ఇవ్వాల్సిందే, 20 పైసలు ఎంత పెట్టుబడి అయితే 2 కోట్లు అయినా ఇస్తా, 3 కోట్లు అయినా ఇస్తా, 10 కోట్లు అయినా ఇస్తా. ఆ 20 పైసలకు మటుకు అది కూడా ఇవ్వండి, అది కూడా ఇంప్రూవ్మెంట్కే ఇస్తా. నేనే ఊరుకున్నాను. మా నాయన 52లో ఫస్ట్లో ఎమ్మెల్యేగా నిలబడినాడు. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు కూడా మేమున్నాం, ఈరోజు కూడా మమ్మల్ని ప్రజలు ఉన్నిచ్చినారు. మీ ఇష్టపడి మాట్లాడతారల్లే, లేదే శర్మారెడ్డిగా ఏం మాట్లాడతావురా, ఏం మాట్లాడతావురా? వాడు రామచంద్రుడు కాడు ఏడు, వాడు కూడా బో మాట్లాడతాడు, మాట్లాడరా, మాట్లాడు. ఏమనుకుంటాను రే, నాకు 50 పైసా వద్దురా రే, దేవుడు ఇచ్చినారా నాకు దండిగా 5 ఏళ్ళలో ఏమేం చేసినారా నన్ను? మొత్తం లారీలు బస్సులు అన్నీ పోగొట్టినారు. వదిలేదే నా కొడుకులో, మీరు ఊర్లో వదలాల్సిందే, ఊర్లో వదలాల్సిందే. మీ చేతనైతే మీరు, నా చేతనైతే నేను, మీరు ఊర్లో వదలాల్సిందే. నీ నాయనతో కాదు నా కొడక, నువ్వు ఎంతమందిని ఏం చూస్తావు, ఏం చూస్తావు నువ్వులే? కొండ గుట్టలు కొట్టుకుంటే నువ్వు చూసావా? రేపు అన్నాడు ఆ బండి పోయి వాళ్ళు సరెండర్ చేయి, సఫారీ పోయి ఫైనాన్స్లో సరెండర్ చేయి. నీకు ఇత్తులు ఆతులు ఉంటే పెట్టుకో, పెట్టుకోరా. ఈయన గౌడు ఉండేది ఒకడు, నువ్వు చాలా బాకీ ఉన్నావు రే, అంతా కక్కిస్తా, పోయి పిలుచుకొచ్చుకోలే. మీ ఎక్స్ఎంపీలే కానీ లే గౌడుగా, ఊరిసలరా కొడకల్లా. మీరు ప్రజలు బాగు చేయడంటే నా కొడకలారా, మీ మీ సొంత ఏం బా, మేము తింటే వాళ్ళు తినలేదంట. మీ అమ్మ మేము తింటాంలే, మేము బందికి పుట్టలేదులే. జవాబు చెప్పాలా నా కొడకల్లారా? ఇప్పుడు రామచంద్రయ్య గారు ఉండేది వాడు అంతా ఏంద్రా, నువ్వు మాట్లాడేది నా కొడక్క. గల్లీ నా కొడకలారా, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి కాదండి ఇప్పుడు, ఈయన గోవర్ధన్ రెడ్డి మొత్తం ఈ చల్లగా, గోవర్ధన్ రెడ్డి కానీ చల్లగా ఆడుతుంది బా, చూడలేకున్నావప్పా. ఎవరు ఉంది ఆ ఊరినో కూడా, ఆ ఊరినో చూసుకోవాల్సిందే. ఈయన 3 బూళ్ళొచ్చలేమో మాయప్ప గోవర్ధన్ రెడ్డి, ఆయన బాగా ఎద్దులు తోలుతా అంటాడు, ఆయనే కదా ఆయన బయట కూర్చోను ఎద్దులు తోలుతా అంటాడు. ఆయన గోవర్ధన్ మళ్ళీ తోలుతులే, మళ్ళీ దేవుళ్ళులే కదన్నా ఆడ పైన లెక్క అంత కొట్టావు చూడు, ఆ నుంచి అడిగి వసూలు చేస్తా. నీ చేతనైతే మీ ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చుకో, పిలుచుకొచ్చుకోవాలి వచ్చింటే మీరందరూ. వీడు మంచి చూసినట్టుగాడు పెద్ద వీడ,
లేంద్ర నువ్వు పీకేదిలే మీ నాయన ఏం పీకలేకపోయి నువ్వేం పీకుతావురా ఉందా కొట్ట అది ఏమేం కొట్టావు అదంతా క్యాలిక్యులేట్ చేపిస్తా లెక్క కట్టే రేపే సుమో ఫైనాన్స్ కార్పొరేషన్ లో సరెండర్ చేయి నువ్వు చేయదులే నేనే చేయమని చెప్పాలి చెయ్యి అంటానా నువ్వు పెద్దోడివి కదా కాల్చి పారుదేంత అందరినీ అందరినీ కాల్చి పారుదేంతవరా నువ్వు కాల్చు పిల్లోడు కృష్ణారెడ్డి గారు చిన్నవాడు గారు రోడు పింఛన్లు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి 25 గాలు వీడు వీడికైతే అంత ఉంది నాకు అన్ని రాశారులే ఇప్పుడు రోడ్డు రామకృష్ణారెడ్డి కాశేపల్లి రామచంద్రారెడ్డి భీమునిపల్లి ప్రకాష్ రెడ్డి ఎవరు భీమునిపల్లి వాళ్ళు ఉన్నారు నేను చెప్తా ముందు మీకైతే యా ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు చూసుకోవాల్సిందే ఐదేళ్ళు గోడాడి సార్ అందరినీ ప్రజల్ని లే ఏందిరా మీకు జరిగేది లే ఊరికి తన్నారా మీకు గోడ తగులుకుంది వాడిని ఒకటి చూసి మీరు వాడు ఊర్లోకి కూడా రాలేళ్ళే మిమ్మల్ని కూడా ఊర్లోకి రానిన్నా ఎందుకు రానిలే లే వాడు ఎవడరా సారే అంగడి గేసిన కొడుకు ఎవడరాడు లే నువ్వు పెట్టుకోరు అంగడి బాగా ఎవడన్నా పెట్టనే 15 పైసలు మండలానికి 15 పైసలు ఇవ్వాల్సిందే పెట్టుబడి ఉండదు 20 పైసలు ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాల్సిందే ప్రభాకర్ రెడ్డి పెట్టుబడి పెడతాడు లే వాడు ఎవడరా నిజంగా చూడాలనుకుంటున్నా అండి వాడికి ఎవడో ఒత్తాసుకున్నా అంటే పాపి నా కొడుకు లేరా నాకు అనుచూసులేక వస్తారా ఏమి మీకు అంచుంది అట్లే ఉందే నేను గౌరవిస్తా ఎమ్మెల్యేలకు గౌరవిస్తా ఎమ్మెల్యేలు జరగాల్సిందే నా దాంట్లోకి ఎట్లొచ్చినారు నేను చూడాలనుకునేవాడిని ఉన్నా వాడికి లెక్కించడం కూడా చూస్తా అనుకుంటున్నారు లే నీ కథతో బయట పెడతా నా కొడుకు ఎంక్వైరీ లే సిబిఐ ఎంక్వైరీకి ఎంక్వైరీ చూడరా అత్యరా నా కొడక నీవు మన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు లే మా అన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు అంత దంపైందా మీరంటే ఇసుకెళ్ళి అమ్ముకొని నా కొడకల్లా రవి అమ్ముకొని బతికే నా కొడుకులు రా లే 3 నెలలకు చూపిస్తా బ్యాంక్ లో 3 కోట్లు చూపిస్తా అభివృద్ధి కోసం నాకేం పట్టుద్దిరా పాపం ధైర్యం ఉంటే నువ్వు చేయకూడదా లే నా కొడక్క నువ్వు వాడడిగినట్టు డబ్బులు ఇచ్చాడంట రారా లే నీకే తగులుతుందిరా నేను ఎవరు చెప్తే వాళ్ళకే తగులుతాయిలే దా నిన్ను చూడతా నా దాంట్లోకి వచ్చేదే నేనేమన్నా మీ దాంట్లోకి వచ్చినానా నాకు సారాయంగట్లు అవసరం లేదు ఇసుకే తిన్నెళ్ళు వద్దు ఏమొద్దు నాకు నా మండలాలు నా మున్సిపాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా రేపు సంవత్సరం డిసెంబర్కు 10 కోట్లు ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు నా సొంతం డబ్బులు మీరంటే ఇసుక అమ్ముకుంటే నా కొడుకు క్లబ్బులు పెట్టా నా కొడుకులు నా కంచులోకి వస్తారా లే ఎవడెవడో వేసిన కొడుకు ఎట్లా అయిపోయినాయిలే వేసినా కూడా చూస్తారు అందరినీ నాకు కావాల్సిన నా కాన్స్టిట్యున్సీకి ఇంప్రూవ్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సిందే ఎవరన్నా చేసుకోండి 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది 20% నేను పెట్టుబడి పెడతా నాకు ఇవ్వాల్సిందే మీ యాడికోలు కూడా చెప్తాను ఇది యాడికి కూడా ఎవరో తాడిపత్రులు కూడా వేసినారు నేనేం వద్దనులే తాడిపత్రి ఇంప్రూవ్మెంట్కు దగ్గర 15% ఇవ్వాల్సిందే నాకు 1 రూపాయి వద్దు మీ 15% నేను 15% ఇస్తా నాకు ఎట్లా 20 పైసలు ఇవ్వాల్సిందే 20 పైసలు ఎంత పెట్టుబడి అయితే 2 కోట్లు అయినా ఇస్తా 3 కోట్లు అయినా ఇస్తా 10 కోట్లు అయినా ఇస్తా ఆ 20 పైసలకు మటుకు అది కూడా ఇవ్వండి అది కూడా ఇంప్రూవ్మెంట్కి ఇస్తా నేనే ఊరుకున్నాను మా నాయన 52లో ఫస్ట్లో ఎమ్మెల్యేగా నిలబడినాడు ఆ పొద్దు నుంచి ఈ పొద్దుకు కూడా మేమున్నాం ఈరోజు కూడా మమ్మల్ని ప్రజలు ఉన్నిచ్చినారు
మీ ఇష్టపడి మాట్లాడతారల్లే ఇప్పుడే శర్మారెడ్డిగా ఏం మాట్లాడతావురా ఏం మాట్లాడతావురా వాడు రామచంద్రుడు కాడు ఏడు వాడు కూడా బో మాట్లాడతాడు మాట్లాడరా మాట్లాడు ఏమనుకుంటున్నారు లే నాకు 50 పైసా వద్దురా లే దేవుడు ఇచ్చినాడరా నాకు దండిగా ఐదేళ్ళలో ఏమేం చేసినారా నన్ను మొత్తం లారీలు బస్సులు అన్నీ పోగొట్టినారు వదిలేదే నా కొడుకులో మీరు ఊర్లో వదలాల్సిందే ఊర్లో వదలాల్సిందే మీ చేతనేది మీరు నా చేతనేది నేను మీరు ఊర్లో వదలాల్సిందే